డీంబాయ్ టీవీ న్యూస్ కు స్వాగతం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మరో కుంభమేళాను తలపించే విధంగా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రతి వస్తువు పిరమే అని చెప్పవచ్చు. మేడారం చేరుకున్న భక్తులు సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న తరువాత బయటకు వచ్చే మార్గంలో మేడారం గ్రామానికి చెందిన కొంతమంది కోళ్లను పట్టుకొని ఉంటారు. ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే, మేడారం జాతర సందర్భంగా ఒక్కొక్క కోడిపుంజు సుమారు రూపాయలు 15,000 నుండి 20,000 వరకు సంపాదిస్తుందంటే ఆశ్చర్యమేస్తుంది కదూ. కానీ ఇది పచ్చి నిజం. కోడి కాళ్ళకు తాడు కట్టి పట్టుకొని ఉంటారు. వారి వద్ద ఉన్న కోడిని ఒక్కసారి గాలిలోకి ఎగురవేస్తే రూపాయలు 10 చెల్లించాలి. అయితే కొంతమంది 3 సార్లు, మరికొంతమంది 5 సార్లు ఎగురవేస్తారు. సమ్మక్క సారలమ్మ ముక్కులు చెల్లించడంలో ఎదురుకోళ్ళు ఎగురవేయుట ఒక భాగం కావడంతో మేడారం దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి భక్తుడు ఎగురవేస్తారు. ఇది మేడారం ప్రజలకు ఒక వరంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు మనము ఇక్కడ కోళ్ళు ఎగిరేసే వాళ్ళతోటే ఉన్నాము, వాళ్ళతోటి మాట్లాడదాము. వాళ్ళ మాటల్లోనే వినండి. జాతర యొక్క భక్తుల విశ్వాసము ఈ కోడి ఒక 10,000 నుంచి 20,000 మధ్యలో సంపాదించింది.